తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈరోజు అగసాట్లు పడతా ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా, ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను, ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నాడు.